సెంట్రల్ బ్యాంక్ నుంచి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకువెళ్తున్న వ్యాన్ నగరంలో ఇంకొక ఏలియన్ సాహసాన్ని అనవసరమైన విషయాలకు ఉపయోగించబడుతోంది. దాన్ని తీసుకురావడానికి ఈసారి నేనే స్వయం చేసే మునగాడే చూడ్డానికి వీరు చాలా నాటి పీడకలొచ్చిందా? ఎప్పుడు నా కళలో కనిపించే ఏలియన్ మళ్ళీ కనిపించింది. అది ఇంకా పెద్ద. సరే మనం ఉదయాన్నే మాట్లాడుకుందాం, పడుకోండి. అది నిజంగానే జరిగినట్టుంది, పైగా అది నా ముఖానికి. తాతయ్య ఇప్పుడు తెల్లవారు 3 అవుతోంది. ఇప్పుడైతేనే తాతయ్య ఎందుకింత స్పీడ్ గా వెళ్తా? ఆడుకుందాం, కానీ బోర్ కొట్టకుండా ఎలా ఆడుకోవాలో ముందు నువ్వు నేర్చుకో, అప్పుడు ఆడుకుందాం. అది ఎక్కడుందో కనిపెట్టు. సారీ, నువ్వు ఓడిపోవటం కోసమే పుట్టావు. అది నా చేతిలో. ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ. ఇందులోకి ఎంటర్ అయ్యే హక్కు నీకు లేదు. కెంగరోడా మరి అదిగా ఆపుతావా లేదా? బెన్ ఇప్పుడు ఏలియన్ గా మారకు, అది చాలా అపాయం. సరే ఆ సంగతి వదిలేయి. మరేం పర్వాలేదు, అది ఎక్కడుందో నాకు తెలుసు. మరి శత్రువుల పని పడతాను. ఎంతమంది ఉన్నారా? తెలుసుంటే ఈ మాట అనుండేవాడిని కాదు. నన్ను నా కలలో వచ్చిన ఏలియన్వి నువ్వే కదూ? మొత్తానికి మనం. ఎంతకీ నువ్వెవరివి? నా పేరు విల్గాక్స్. వీడికి నా బలమేంటో చూపించాలి. నిన్ను దారులో ఇరుక్కునేట్టు చేశాను. నాతో పెట్టుకుంటే నాశనం చేసి వస్తాను. బెంజమిన్, ఇక నుంచి నువ్వు విల్గాక్స్ తో గొడవ పడడానికి వీల్లేదు. అతను విల్గాక్స్. అక్కడికెందుకు? మౌంట్ రష్మోర్ లో ఏ ఊరికి వాళ్ళ పారిపోవటం నాకు ఇష్టం లేదు. మర్యాదగా తాతయ్య మనం బెన్కి హెల్ప్ చేయాలి. తప్పకుండా, దానికి మనం స్పెషల్ హెల్ప్ తీసుకోవాలి. ఏం చేసావు? అంటే నువ్వు నాకు ఇప్పుడు పారిపోయే అవకాశం ఇవ్వు. తాతయ్య టూరిస్టుల లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా. మనం ఎంజాయ్ బెన్నినలా వదిలేసారే. అసలు ఏంటిదంతా? బెన్ని తరిమే ఏలిని గురించి మీకెలా తెలుసు? చెప్పాను కదా, అది శుద్ధ అబద్ధం. ఆమ్నిట్రిక్స్ గురించి తెలియకుండా దాంతో ఆడుకుంటున్నావు. ఎంతో ప్రాచీనమైనది, అద్భుతమైనది, నీ మెదడుకి అందలేని సర్వీస్. కానీ ఆజ్ఞ ఇచ్చేది నేనే అయ్యుండాలి. నేనే పరిపాలిస్తాను. కానీ నాకు నా కలలకి అడ్డు. ఈ ఆయుధం విల్గాక్స్ బయో సిగ్నేచర్ తో కనెక్ట్ చేయబడి ఉంది. ఈసారైనా మనం వాడిని అంతం చేయదు. అది GPS అసిస్టెడ్ ట్రాక్ సిస్టమ్. ఆ వాచ్ ఎక్కడుందో దాటిన వెంటనే ఈ గ్రహాన్ని నాశనం చేసి నేను సంతోషిస్తాను. ఆ స్పేస్ షిప్ అక్కడుంది. మనం వెంటనే దాన్ని చెప్తాను. పవర్ సర్జ్ వాచ్ని ఎఫెక్ట్ చేస్తుండాలి. మీకు ధైర్యం ఉంటుందండి ఎదుర్కోండి. తాతయ్యకి స్పేస్ షిప్ నడపటం వచ్చా? నాకు ఆశ్చర్యంగా లేదు. ఇలాంటివి పోయినసారి కంటే ఈసారి నేను మరింత బలవంతున్నయ్యాను. పడేస్తుంది. ఎప్పుడు నన్ను పట్టుకోగలవేమో ట్రై చేసి చూద్దాం. तो ये स्टार सॉरी तातయ్య, ఇలా సాహసాలు చేసే బదులు చదువుకోవడమే మంచిది. తాతయ్య విల్గాక్స్ వద్దు. ఆ స్పేస్ షిప్ లోకి ఎక్కొద్దు. ఆటోమేటిక్ గా పేలిపోయే సీక్వెన్స్ ని ఆన్ చేశాడు. ఇలాంటి తప్పులు చేయడం మాకు అలవాటే. తాతయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి.